కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపిందని ఆమ్ ఆద్మీ పార్టీ రాయలసీమ జోన్ కన్వీనర్ బివి సుబ్బారెడ్డి విమర్శించారు. ఆయన ఇండియానౌ ఛానల్తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. బడ్జెట్లో పోలవరం, రైల్వే జోన్లపై ఎటువంటి ఊసే లేకపోవడం బాధాకరమన్నారు. నిత్యావసరాల వస్తువులపై ఎటువంటి ట్యాక్స్ తగ్గించని కేంద్రం కార్లు, బైకులపై తగ్గించడం ఏంటని ఆయన నిలదీశారు. నేను ఆమ్ ఆద్మీ పార్టీ రాయలసీమ ఈ జోన్ ఇన్ఛార్జ్ బివి సుబ్బారెడ్డి. నిన్నటి ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఈ రాష్ట్రానికి మొండి చేయి చూపించింది. పోలవరం ప్రాజెక్టు కానీ, మరి ఏదైనా విద్యార్థులకు కానీ, రైల్వే జోన్లు కానీ, మరి రైతులకు ప్రకటించినటువంటి లోన్లు అవి ఎవరికి అందవు, రైతుల కష్టాలు అలాగే ఉండిపోతాయి. పేరుకు మాత్రం బడ్జెట్లు పెట్టాలి తప్ప ఏ రైతుకు ఒక రూపాయి అందదు. అలాగే ఈవీ వెహికల్, ఎలక్ట్రానిక్ వెహికల్ మీద పన్ను తగ్గించి మనకు నిత్యావసరంగా సరిపడే వ్యక్తులకు ఎవరికి కూడా ఈ బడ్జెట్ ఉపయోగకరం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు చాలా వెనుకబడి ఉన్నాము. అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఈరోజు మూడు రాజధానులు చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఈ రాజధానిని నిర్ణయించలేనటువంటి వ్యక్తులు పరిపాలనా విధానం ఏ విధంగా చేస్తారు? పోనీ ఈ తప్పుడు పరిపాలన చేసినటువంటి వాళ్ళను మందలించే విధానంలో కూడా కేంద్ర ప్రభుత్వం లేదు. ఏదో కుంటి సాగు చెప్పేసి ఇతను ఏదైనా రాష్ట్రానికి కావాలని అడగడానికి ఇతను నేరస్తుడు. ఈ నేరస్తుడు తన కేసుల విషయంలోనే భయపడుతూ చంద్రబాబు నాయుడు గారు వెక్కిరిస్తూ, ఈయన వాయన ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వానికి భయపడుతున్నటువంటి ఇద్దరు నాయకులు కూడా రాష్ట్రానికి పనికిరారు. ఇటు ప్రశ్నించలేని వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందదు. దీన్ని కుంటి సాగుగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రానికి ఎలాంటి నిధులు కూడా ఇవ్వలేదు.